రైట్ మరో బిగ్ న్యూస్ చూస్తున్నాం హుజూరాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది 12 మంది అభ్యర్థులు నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సతీమణి ఈటెల జమున అలాగే హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి రాజ్ కుమార్ తమ నామినేషన్లను విత్డ్రా చేసుకున్నారు మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో అందుకు తగ్గట్టుగా ఈవీఎంల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఒక్కో ఈవీఎంలో 15 మంది అభ్యర్థులు ఒక నోట కలిపి 16 మందికి అవకాశం ఉంది దీంతో రెండు ఈవీఎంలను ఉపయోగించనుంది ఎన్నికల కమిషన్ ఇండిపెండెంట్ అభ్యర్థుల పేర్లు నంబర్లతో ఒక అక్షర క్రమంలో సింబల్స్ కేటాయించే అవకాశం కనిపిస్తోంది ఈరోజు 3 గంటల వరకు నామినేషన్స్ విత్డ్రా చేసుకునేటువంటి గడువు ఉండే ఆ టైం వరకు 12 మంది నామినేషన్స్ విత్డ్రా చేసుకోవడం జరిగింది ఇప్పుడు 30 మంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ బరిలో ఉన్నారు అందులో రికగ్నైజ్డ్ నేషనల్ అండ్ స్టేట్ పార్టీస్ వాళ్ళు 3 రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు 7 మిగతా 20 మంది ఇండిపెండెంట్ బరిలో ఉన్నారు ఇప్పుడే తెవనే మేము ఫైనలైజ్ చేసినాం అందరికి కూడా సింబల్స్ కేటాయించడం జరిగింది వాళ్ళ సమక్షంలో చాలా సవ్యంగా పీస్ఫుల్గా ఎలక్షన్ నిబంధనలు అనుసరించి ఈ కార్యక్రమాన్ని భూయించడం జరిగింది ధన్యవాదాలు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు సతీష్ చెప్పండి హుజూరాబాద్ ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది మొత్తంగా ఎంతమంది మిగిలారు దానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి రాజేశ్వరి హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రం అంతా ఆసక్తిగా చూస్తున్నటువంటి ఎన్నిక హుజూరాబాద్ ఉప ఎన్నిక గత 5 నెలల కాలంగా హుజూరాబాద్ నియోజకవర్గం పైనే తెలంగాణ రాష్ట్రం అంతా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి తెలుగువారు ఎక్కడున్నారో వాళ్ళంతా కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేటువంటి కోణంలో ఆసక్తికరంగా చూస్తున్నటువంటి ఎన్నిక హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఖరారైన నాటి నుంచి నేటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీ పార్టీ ఈటెల రాజేందర్ అభ్యర్థిగా ఉన్నటువంటి బీజేపీ పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అధికార పార్టీ అయితే ఏకంగా మంత్రులను అదేవిధంగా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పదవులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఆ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మరో అంకం ముగిసింది నామినేషన్ల పూర్తిస్థాయి స్వీకరణ కార్యక్రమం నాటి నుంచి నేటి వరకు కూడా ఉపసంహరణ వరకు 13వ తేదీ అయినటువంటి నేడు దాదాపు 12 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా ఇప్పటి వరకు బరిలో 30 మంది బరిలో నిలిచారు దీనిలో 3 జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కాగా మరో 7 గుర్తింపు పొందినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మిగిలిన వారందరూ కూడా స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు అంటే మొదటి నుంచి కూడా అత్యధికంగా ఇక్కడ నామినేషన్లు వేసేందుకోసం పోటీ పడినటువంటి పరిస్థితి తెలిసిందే ఇక్కడ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద మొత్తంలో నామినేషన్లు వేసేందుకోసం వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఎన్నికల అధికారులంతా కూడా వారిని అడ్డుకున్నటువంటి పరిస్థితి దాంతోపాటుగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అదేవిధంగా పలు స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి అదేవిధంగా ప్రజాసంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నామినేషన్లు వేసేందుకోసం సిద్ధపడ్డా కూడా ఆ స్కుట్ని పేరుతోటి వివిధ కరోనా నిబంధనల చాకుచూపి వాళ్ళందరినీ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మొత్తానికైతే హుజూరాబాద్ ఉప ఎన్నికల లోపల నిన్న ఉపసంహరణ తర్వాత 30 మంది బరిలో దిగారు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అదేవిధంగా టీఆర్ఎస్ అభ్యర్థి కెల్లి శ్రీనివాస్ యాదవ్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా బీజేపీ అదేవిధంగా టీఆర్ఎస్ మధ్య పోటీ ఉండడంతో పాటుగా ఇటీవలే టీఆర్ఎస్ కాంగ్రెస్ బీఫామ్తో పోటీలో నిలిచినటువంటి బల్మూరి వెంకట్ కూడా ప్రచారాన్ని స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఇక ఈ అంకంతో నామినేషన్ల ఉపసంహరణ అంకం ముగిసిన తర్వాత ప్రచార పర్వం మొదలవుతుంది ఇక ఇప్పటికే ప్రచారంలో మునిగిపోయినటువంటి నాయకులు ఇక ప్రచారాన్ని ఇంకింత ముమ్మరం చేసేటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది రేపటి నుంచే హుజూరాబాద్ నియోజకవర్గం ప్రచారాల హోరుతోటి మారుమోగేటువంటి అవకాశం అయితే ఉంది అటు టీఆర్ఎస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు గెలుపు కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అంటే అధికార పార్టీ తాను అనుసరిస్తున్నటువంటి విధానాలతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి కూడా ప్రజలో ఉన్నటువంటి అభిమానాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ విజయాన్ని సొంతం చేసుకునేందుకోసం ఈటెల రాజేందర్ కూడా ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఇక 30 మంది బరిలో ఉండడం మూలంగా 2 ఈవీఎం యంత్రాలను అయితే వాడాల్సినటువంటి ఉంటుంది దానికి సంబంధించి 15 ఒకదానిలో 16 ఒకదానిలో నోటాతో కలుపుకొని 31 సంఖ్య ఉంటుంది కాబట్టి 2 ఈవీఎంలను ఉపయోగించేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఆ 2 ఈవీఎంల ఏర్పాటుతో పాటుగా అంటే ఇప్పటికే అభ్యర్థులకు
గుర్తులను కూడా కేటాయించడం జరిగింది. ఆ గుర్తుల కేటాయింపు మీరు అన్నట్టుగా ఆ వరుస క్రమంలో పేర్లో ఉండేటువంటి అక్షరాల వరుస క్రమం ఆధారంగా వారికి గుర్తుల కేటాయింపు అనేటువంటి జరిగింది. వాళ్ళ గుర్తుల కేటాయింపు ఆధారంగానే ఈవీఎంలను కూడా తయారు ఈవీఎంలను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉండేటువంటి ఉప ఎన్నిక సక్రమంగా జరిగేందుకోసం సజావుగా సాగేందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామంటూ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ థ్యాంక్ యూ సతీష్. సో మొత్తంగా 12 మంది నామినేషన్ లో ఉపసంహరణ చేసుకోవడంతో ఫైనల్ గా 30 మంది హుజూరాబాద్ బైపోల్ బరిలో ఉన్నారు. సో ఇక నుంచి ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. సో సన్నాహాలు జరుగుతున్నాయి, మరోవైపు పార్టీల ప్రచారాలు కూడా హోరెత్తిపోతున్నాయి. రైట్, మరో బిగ్ న్యూస్ చూస్తున్నాం. విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేస్తున్నారు హుజూరాబాద్ లో టీఆర్ఎస్ నేతలు. ఓటర్లకు మద్యాన్ని ఎరవేస్తూ ఓట్లను దండే ప్రయత్నం చేస్తున్నారు. హుజూరాబాద్ అంతటా కూడా జోరుగా ఈ మద్యం పంపిణీ అనేది కొనసాగుతోంది. అయితే ఇది కూడా మండలాల వారీగా ఎవరికి కావాల్సినంత మద్యాన్ని పూర్తి స్థాయిలో పంపించే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు కూడా. హుజూరాబాద్లో ఎటు చూసినా కూడా మద్యం ఏరులై పారుతోంది. మండలాల వారీగా పంపిస్తున్నారు, జనాల్ని మత్తులో ఉంచేందుకు ఒక భారీ స్కెచ్ వేస్తున్నారు. ఎన్ని బాటిల్స్ కావాలంటే అన్ని ఇస్తామంటూ ఆఫర్ కూడా చేస్తున్నారు. ఇక మద్యం తాగని వారిని అయితే విడిచిపెట్టే ప్రసక్తి కూడా కనిపించడం లేదు అక్కడ. ఇక కూల్ డ్రింక్స్ తాగండి అంటూ కూడా తెచ్చిస్తున్నారు గులాబీ నేతలు. ఇంతలా హుజూరాబాద్ ప్రజల్ని తమ వశం చేసుకోవడానికి టీఆర్ఎస్ నేతలైతే ఇటు మద్యం బాటిళ్ళు అటు కూల్ డ్రింక్స్ బాటిళ్లతో ఎరవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి చంద్రశేఖర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. చంద్రశేఖర్ చెప్పండి, హుజూరాబాద్ అంతటా కూడా మద్యం ఏరులై పారుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో ఏమంటున్నారు స్థానికులంతా? రాజేశ్వరి, హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా పట్టు సాధించాలి, ఎలాగైనా మనం పైచేయి సాధించాలంటే స్థానికంగా ఉన్నటువంటి ఓటర్ల నాడిని పట్టుకొని ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే గత 5 నెలల నుంచి కూడా ఇటు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి నేతలు కార్యకర్తలు బావులు కలుపుతున్నారు. ఎక్కడికక్కడ ఒక 50 మందికి ఒక ఇన్ఛార్జి చొప్పున అందరినీ నియమించడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి, ఇటు సిద్దిపేట నుంచి కావచ్చు, కరీంనగర్ నుంచి కావచ్చు, చోటమోటార్ నాయకుల నుంచి బడా నాయకుల వరకు కూడా హుజూరాబాద్ కేంద్రంగానే రాజకీయంగా బావులు కడుతున్నారు. ఏ క్రమంలో వేరు బిర్యానీ లాగా అందరినీ ప్రసన్నం చేసుకుంటే వాళ్ళు మా దగ్గర ఉంటారు, మనం ఉన్నంత సేపు అయినా కనీసం అనుతో ఉంటారు అనేటువంటి కోణంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి పరిశీలిస్తే హుజూరాబాద్ సంబంధించి రెండవ స్థానంలో నమోదైంది. మద్యం అత్యధికంగా అమ్మకాలు జరిగినటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో ఎక్సైజ్ శాఖ కూడా ఒక ప్రకటనలో విడుదల చేయడం జరిగింది. అమ్మకాలు ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎంత మేరకు అమ్ముతున్నాయని, దానిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న అమ్మకాలు ఒక ఎత్తు అయితే హుజూరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మకాలు మరొక ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఖచ్చితంగా ప్రసన్నం చేసి రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఒకవైపు డబ్బులు పంచిపెడుతున్నారు, మరోవైపు మద్యం పంపిణీ చేస్తున్నారు. ఓటర్లను తమ వశం చేసుకునేందుకు టీఆర్ఎస్ నేతలు వీలైన ఉన్న అన్ని అవకాశాలను కూడా ఉపయోగించుకున్న పరిస్థితి హుజూరాబాద్లో కనిపిస్తోంది.